ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 14 రోజులు ప్రచారం చేశారు. ఎక్కడో నార్త్ నుంచి ఒక పీకేని తెచ్చుకున్నారు. మొత్తం వైకాపా పార్టీని పీకేశాడు ఆయన. రేపు కాకినాడలో కూడా తెలుగుదేశం పార్టీ విజయకేతన ఎగురవేస్తుంది. అక్కడ కూడా వైకాపా పార్టీ ఆ పీకే పీకేస్తారు. త్వరలోనే మొత్తం రాష్ట్రంలో వైకాపా పార్టీ క్లోజ్ చేసుకునే పరిస్థితి ఈ రోజున వైకాపా పార్టీకి వచ్చిందనేసి తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల ప్రచారంలో మాట్లాడారు. కురుక్షేత్ర యుద్ధం అన్నారు. ఆ కురుక్షేత్ర యుద్ధంలో నంద్యాల ప్రజలు నీతివంతమైనటువంటి పాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు. అంటే ఆయన నాయకత్వాన్ని గెలిపించారు, ఆయన పరిపాలనను గెలిపించారు, తెలుగుదేశం పార్టీని గెలిపించారు. ఈరోజున నీతివంతమైన పాలన చేస్తున్నాం కాబట్టి మీరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా కూడా, వైకాపా పార్టీ అధికార పక్షాన్ని ఎన్ని దుష్ప్రచారాలు చేసినా కూడా ప్రజలను నమ్మలేదు. మాకు అభివృద్ధి కావాలి, మా కోసం తప్పించే కష్టపడే నాయకుడు మాకు కావాలి, అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే, ఆయన అన్నీ కూడా చేస్తారనేసి నమ్మే ఈరోజున అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఇదే నిదర్శనం, నంద్యాల విజయమే నిదర్శనం. ఇంకా రోజా గారు సెకండ్ బ్యాచ్, మహిళలు అయితే తరిం తరిం కొట్టారు. ఇంకా అసలు ఆమె మాట్లాడిన తీరుని మహిళలందరూ కూడా చాలా తలదించుకునే పరిస్థితి రావటం జరిగింది. అందరికీ తెలుసు, ఆమె ఫస్ట్ నుంచి కూడా ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినప్పటి నుంచి కూడా ఆమె హావభావాలు కానివ్వండి, ఆమె ప్రవర్తన కానివ్వండి, ప్రజలందరూ చూస్తున్నారు. ముఖ్యంగా మహిళలు అందరూ కూడా చాలా అసహించుకునే పరిస్థితి. ఇంకా ఆమె ఎంత దారుణంగా పబ్లిసిటీ కోసం ఆమె దిగజారిపై మాట్లాడారో అది మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.